हेलो गाइस दिस इज सैम वेलकम टू टाइम्स ऑफ इंडिया तेलुगु समय एंटरटेनमेंट मन तो इप्पुडु बिग बॉस फेम श्री सत्य गारी सिस्टर श्रीदेवी उन्नारु आमे मिड वीक लो एलिमिनेट अयिंदनि मनकैते टाक वच्चिंदि ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉందన్నమాట ఆ విషయాలంటే తెలుసుకుందాం హలో మ్యామ్ హలో ఎలా ఉన్నారు బాగా సో శ్రీ సత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిందని తెలిసింది మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బాధ అనిపించింది కానీ పర్లే తన వాయిస్ విన్న తర్వాత కొంచెం హ్యాపీ అనిపించింది ఓకే హౌస్ మేట్స్ లో అందరూ ఆరోగెంట్ యాటిట్యూడ్ చూపిస్తుంది ఈగో ప్రాబ్లం ఉందని కీర్తి గాని చాలా మంది కంప్లైంట్ చేశారు రియల్ లైఫ్ లో శ్రీ సత్య మీతో ఎలా ఉంటారు అసలు చాలా ఫ్రెండ్లీ తనతో కలిస్తే తను తనతో మూవ్ అయితే కానీ తెలియదు చాలా 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 జెన్యూన్ ఉంటుంది అసలు ఆరోగెంట్ కాదు అగ్రెసివ్ కాదు అదేం కాదు అంతే మంచి చాలా ఇది రేవంత్ శ్రీహాంత్ తో ఫ్రెండ్షిప్ కూడా రేవంత్ తో చేస్తే రేవంత్ బాగా ఆటాడుతుంది కాబట్టి హౌస్ లో ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వచ్చు అనే ఒక టాక్ వచ్చింది అట్లా ఏం లేదు ఇప్పుడు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది సో కానీ వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ అయితే బాగుంటుంది ఓకే ఇంకా ఎక్కువసార్లు శ్రీ సత్య కమర్షియల్గా నేను పైసల కోసమే వచ్చిన పైసలే కావాలనే విధంగా మాట్లాడింది బాగా కమర్షియల్ అనే టాక్ వచ్చింది సో దాని గురించి ఎట్లుంటుంది బయట అసలు లేదు లేదు అట్లా ఏమి ఉండదు అది మరి అట్లా ఎందుకు వచ్చిందో హౌస్లో తెలియదు కానీ సత్య అయితే అట్లా బయట ఉండదు ఓకే సో ఫ్యామిలీ వీకెండ్ అప్పుడు ఫిజియోథెరపీ జరగలేదు మీ మమ్మీ కానీ బాగా బాధపడింది అది ఏంటి అసలు ఫిజియోథెరపీ కంటిన్యూస్గా జరుగుతుంది ప్రాబ్లం ఏం లేదు మమ్మీ కూడా హెల్దీగానే ఉంది అంతా ఫైన్ చూసుకుంటూనే ఉన్నాం అందరం మేము వస్తూనే ఉన్నాము ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ అట్లానే ఉంది ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ప్రాబ్లం లేదు చిన్నప్పటి నుంచి శ్రీ సత్య అసలు ఎలా ఉండేది అంటే సినిమా ఇండస్ట్రీ వైపు వస్తా అన్నప్పుడు మీరు సపోర్ట్గా ఉన్నారు పేరెంట్స్ అందరూ ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఉంది సో ఫైనల్గా ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నారు మీరు నేనైతే మా చెల్లె విన్ అయింది అనుకున్నాను ఇప్పుడైతే నేను నాకు తెలీదు మీ చెల్లి ఫ్రెండ్ రేవంత్ ఉన్నారు కదా అది నాకు తెలియదు అంటే మీ గెస్ ఒకటి కొట్టన్నారు అవుతుంది గెస్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ టైం థ్యాంక్ యూ